హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రహస్యంగా కలిసారా? ఒకవేళ రహస్యంగా కలిస్తే దేని గురించి చర్చించుకునే అవకాశం ఉంటుంది? సో మరి అదాని గారిని అడుగుతుంటే ఆయన రహస్యంగా కలవలేదని చెప్తా ఉన్నారు. సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సో అదాని గారి పేరు మొన్న వైజాగ్ సంబంధించి, పెట్టుబడులు సంబంధించి ఆయన పేరు బయటకు వచ్చింది. సో అలాంటి వ్యక్తి రహస్యంగా కలిసే అవకాశం ఎందుకు ఉంటుంది సార్? యాక్చువల్గా నిన్న ఈవినింగ్ కలిశాడు అదాని. సపరేట్గా అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి గవర్నమెంట్ కాన్వాయ్తో, పోలీస్ ప్రొటెక్షన్తో జగన్ దగ్గరికి వచ్చి దాదాపు 2 గంటలు వాళ్ళ ఇంట్లో గడిపినట్టుగా తెలుస్తుంది. డిన్నర్ కూడా జగన్తోనే కలిసి చేశాడని. అయితే ఇక్కడ సాక్షి ఏం రాసిందంటే, ఎందుకు కలిశారంటే ప్రధానంగా గంగవరం పోర్ట్ ఏదవుతా ఉందో దానికి సంబంధించిన సమస్యల్ని చర్చించడానికి, ఫర్దర్గా పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టేదానికి సంబంధించిన చర్చలు అన్నట్టుగా సింపుల్గా రాసింది. అయితే ఆంధ్రజ్యోతిలో మాత్రం దీన్ని పెద్ద హైలైట్ చేస్తూ ఇదేదో కుట్ర రహస్య డీలు, అసలు అతన్ని కలవడం అంతా కూడా ఇదే, అతను ఏదో గవర్నమెంట్ పర్సన్ లాగా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చారు, ఇవన్నీ రాసింది. యాక్చువల్గా ఈ రెండిట్లో కూడా ప్రాబ్లం ఉంది 2 వెర్షన్లలో. ఎందుకంటే అతను అదాని అనే వ్యక్తి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టున్నారు, అది కూడా ఆంధ్రజ్యోతి ఏం రాసింది, ఇప్పటివరకు ఒక పైసా కూడా పెట్టలేదని రాసింది. నిజానికి 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు ఆల్రెడీ, ఇంకొక 60,000 కోట్ల పెట్టుబడులకి డేటా సెంటర్ అది కూడా రెడీ అవుతుంది. ఈవెన్ నేను అదాని వెబ్సైట్లో కానీ లేకపోతే అనేక ఇంగ్లీష్ పేపర్లో చదివినప్పుడు చూస్తే అదాని పెట్టుబడులు బేసిక్గా గంగవరం అండ్ కృష్ణపట్నం, ఈ రెండిట్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆ రెండు కెపాసిటీని కూడా డబుల్ చేస్తున్నాం వచ్చే 5 ఏళ్లలో అనేది వాళ్ళ ప్లాన్ ఒకటి. రెండోది లాజిస్టిక్స్ రంగంలో కూడా పెడుతున్నారు. అట్లాగే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే గ్రీన్ ఎనర్జీలో ముఖ్యంగా సోలారు, విండ్, హైడ్రో ఈ మూడిట్లలో కూడా దాదాపు 15,000 మెగావాట్ సామర్థ్యంతో పెడుతున్నారు. రెండో ఈ హైడ్రోకి సంబంధించి పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఒకటి పెడుతున్నారు. అట్లాగే ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ వైజాగ్లో పెడుతున్నారు. ఇందులోనే 60,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇప్పటివరకు 20,000 కోట్ల పెట్టుబడులతో 18,000 డైరెక్ట్ ఉద్యోగాలు, 54,000 ఇండైరెక్ట్ ఉద్యోగాలు వచ్చాయనేది కూడా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఉంది, అదాని వెబ్సైట్లో. ఓకే. సో ఇలాగా ఏంటంటే అనేక రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కొత్తగా సిమెంట్ దాంట్లో కూడా వాళ్ళు ముఖ్యంగా కడపలో ఒకటి, తర్వాత నడికుడి, గుంటూరు జిల్లా నడికుడిలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, దాదాపు 10,000 టన్నుల పర్ ఇయర్కి 10,000 టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పెడుతున్నాను. ఒక పక్క అభివృద్ధి కాలేదు, జగన్ పెట్టుబడులు ఎవరు పెట్టలేదని మళ్ళీ ఇదే మీడియా విమర్శిస్తుంది. పెడుతున్నప్పుడేమో మళ్ళీ రహస్య మీటింగులు ఇదంతా మాట్లాడుతుంది. ఇది ప్రాబ్లం మనకి మీడియాతో. అయితే అంత మాత్రాన విమర్శించకూడదా అనేది ఉంది. నిజానికి ఏంటంటే ఒక ప్రధానమైన విమర్శ అదాని మీద ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఈ పవర్ డంప్డ్ పంప్డ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అనేక గ్రామాలని డిస్ప్లేస్ చేస్తుంది ఫారెస్ట్లో, ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్లోనే అది పెట్టబోతుంది. ఓకే. ఆ డిస్ప్లేస్ చేసినప్పుడు వాళ్ళ సమస్యల్ని ఎట్లా పరిష్కరిస్తారు, నిరాశ్రయులైన వాళ్ళని ఎలా పునరావాసం ఎలా కల్పిస్తారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఎట్లా ఇస్తారు, ఇది ఇంకా క్లియర్గా లేదు. అందుకని అక్కడ ట్రైబల్ యూనియన్స్ అంతా కూడా దీని పట్ల గొడవ చేస్తున్నాయి. ఇది ప్రధానమైన ఇష్యూ ఉంది ఇక్కడ. అట్లాగే ఇంకొక ప్రధానమైన ఇష్యూ అంటే నా పరిశోధనలో వచ్చింది ఏంటంటే, దాదాపు వైజాగ్లో ఈ డేటా సెంటర్ కోసం 130 ఎకరాల ల్యాండ్ 130 కోట్లకి, అంటే ఎకరా 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తున్నారు. యాక్చువల్గా దీని వాల్యూ, మార్కెట్ వాల్యూ అయితే 4,000 కోట్లు ఉంది. మామూలుగా ఒక పబ్లిక్ పర్పస్ కోసం ల్యాండ్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలంటే ఉన్న రూల్ ఏంటంటే దాని వాల్యూలో 10% మాత్రమే ఇవ్వచ్చు. అంటే 10% అంటే 4,000 కోట్ల ఎంత అవుతుంది, 400 కోట్లు అవుతుంది. కానీ వీళ్ళు 130 కోట్లకి ఇచ్చేశారు అనేది ఉంది. అట్లాగే కృష్ణపట్నం గంగవరం పోర్టులకు సంబంధించి కూడా కొంత సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. కాకపోతే ఇలాంటి నిజంగానే అదాని అనే వ్యక్తికి జగన్ రూల్స్ని బ్రేక్ చేసి
మామూలుగా ఎటువంటి రూల్స్ ఉన్నాయో, ఎటువంటి ట్రాన్స్పరెంట్గా ఎట్లా చేయాలో అవి చేయకుండా కొంత రూల్స్ని బ్రేక్ చేసి ఫేవరేటిజం అంటారు. తనకి ఫేవరేటిజం చేస్తుంటే అప్పుడు ఏం చేయాలి? ప్రతిపక్షాలు ఉద్యమాలు చేయాలి. అంటే ప్రతిపక్షాలు ఏమున్నాయి? ప్రధానంగా జనసేన, తెలుగుదేశం ఉన్నాయి. ఎప్పుడైనా చేశారా జనసేన, తెలుగుదేశం వాళ్ళు అదానికి ఇట్లా ఇస్తున్నారని ఉద్యమాలు చేశారా? ఎప్పుడైనా మీటింగ్లో ఒకటి రెండు మాట్లాడడం, అదానికి కట్టబెడుతున్నాడు, అంబానీకి కట్టబెడుతున్నాడు అని చెప్పడం తప్ప కాంక్రీట్గా ప్రజలను ఆర్గనైజ్ చేసి ఉద్యమాలు చేస్తే అప్పుడు అందరికి కూడా బయటకు వస్తాయి. ఒక ఎప్పుడైనా కూడా పెట్టుబడులు పెట్టాలి, రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి, దానివల్ల అభివృద్ధి ఇవన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడున్న ప్రజల సమస్యల్ని కూడా పట్టించుకోవాలి. ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాం అంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ లోకల్స్కి వస్తాయి, దాన్ని అడ్రస్ చేయాలి. అంటే ఒక అభివృద్ధి మోడల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. దీనికి ఆల్టర్నేటివ్ అభివృద్ధి మోడల్ ఎవడు చూపించట్లేదు. ఈ అభివృద్ధి మోడల్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్టర్నేటివ్ అభివృద్ధి మోడల్ ఏంటి? 140 కోట్ల మంది పాపులేషన్ కన్నప్పుడు ఎవరు చూపించట్లేదు. సో ఇప్పుడు అదాని కలవడంలో ఏం తప్పు లేదు, కానీ ఎందుకు కలిశాడు, ఏం చర్చించారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే జగన్ గవర్నమెంట్కి ఉంటుంది. చెప్పకపోయినప్పుడు ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు వాళ్ళు అఫిషియల్గా ఎందుకు, ఇది అఫిషియల్ మీటింగ్, రహస్య మీటింగ్ ఏం కాదు కదా, వాళ్ళిద్దరు వ్యక్తిగత మీటింగ్ కాదు, ఇది రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన మీటింగ్ అని సాక్షి కూడా రాశారు. అదేదో అఫిషియల్గా ఏమేమి చర్చించారు, ఫర్దర్గా ఏమేమి జరిగింది అని చెప్పాలి. ఎందుకంటే గ్లోబల్ సమ్మిట్ వైజాగ్లో మార్చిలో జరిగినప్పుడు కూడా వీళ్ళు కొన్ని పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పారు. అంతకుముందు దావోస్కి జగన్ పోయినప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు ఎంఓయూలు చేసుకున్నారు. సో ఇప్పుడు అదాని మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. హిండన్బర్గ్ అనే సంస్థ, అమెరికన్ సంస్థ, అదాని వాళ్ళు కొన్ని తప్పుడు పద్ధతిలో వీళ్ళ స్టాక్స్ షేర్ వాల్యూని పెంచుకుంటున్నారనే విమర్శ వచ్చింది. ఆ విమర్శకి సమాధానంగా సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి మనం ఏం కామెంట్ చేయలేం. ఆ కమిటీ చెప్పాలి ఏమేమి జరిగినాయనేది. ఏదేమైనా దానివల్ల టెంపరీగా వాళ్ళ షేర్లు ఇబ్బంది పడ్డాయి తప్ప తర్వాత వాళ్ళ షేర్లు ఎప్పటిలాగే ఉన్నాయి. అదాని పెట్టుబడులు దేశమంతా ఉన్నాయి ఇవాళ. అందుకనే ఒక సామెత కూడా ఉంది కదా, ఇద్దరు గుజరాతీ వాళ్ళు ఇంకొక ఇద్దరికి అమ్మేస్తున్నారు దేశాన్ని. అంటే మోడీ అమిత్ షా కలిపి అదానికి అంబానీకి దేశాన్ని అమ్మేస్తున్నారని. సో అంటే ఒక పక్క ప్రైవేటు పెట్టుబడులు రావాలని చెప్తున్నాము, రాలేదని ఆవేదన పడుతున్నాము, మళ్ళీ వస్తున్నప్పుడేమో వీళ్ళు ఇది ఇలా ఇచ్చేస్తున్నాడు అలా ఇచ్చేస్తున్నాడు. అది కాంక్రీట్గా ఉద్యమాలు జరిగితే ఒక పద్ధతిలో ఇవ్వాలి ఒక ప్రైవేటు వ్యక్తులకి అనేది కూడా ఇంపార్టెంట్. ఏ పద్ధతి పాటిస్తున్నాము అనేది. ఇప్పుడు ఇలాంటిది ల్యాండ్ ఎక్కువ వాల్యూ ఉన్న ల్యాండ్ తక్కువకి ఇచ్చేయడం అనేది అందరూ చేసే పని బిజినెస్ పీపుల్ని. ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ ఎవడు, సీఎం రమేష్ ఎవడు, వీళ్ళు తెలుగుదేశానికి ఏమైనా చేశారు అంతకుముందు? సడన్గా వచ్చేసారు వాళ్ళు, వాళ్ళకి అప్పనంగా అన్ని పదవులు అంతా కట్టుబెట్టారు. నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవాడు, అతనికి తెలుగుదేశంలో ఎప్పుడూ పనిచేయలేదు. కానీ అతను తీసుకొని వచ్చి అర్బన్ మినిస్టర్కి చేసి చాలా కీలకమైన అమరావతి ప్రాజెక్టు అతని చేతిలో పెట్టాడు చంద్రబాబు. అలాగే ప్రతి సీఎంలు కూడా ఈ బిజినెస్ పీపుల్తో చాలా క్లోజ్గా డీల్ చేయడం, వాళ్ళకి పదవులు కట్టుబెట్టడం ఇవన్నీ చేస్తున్నారు అందరూ. ఇక్కడ కేసీఆర్ కూడా రాజ్యసభకు బిజినెస్ పీపుల్ని పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు? వాళ్ళు పోయి ఎప్పుడన్నా తెలంగాణ సమస్యలు మాట్లాడతారా? అట్లాగే ఆంధ్రాలో ఈయన చేశాడు, అంతకుముందు కాంగ్రెస్లో జరిగింది, అందరూ చేస్తారు ఈ పని బిజినెస్ పీపుల్ని. ఎందుకంటే బిజినెస్ పీపుల్ పెద్ద ఎత్తున పార్టీ పనులు ఇస్తారు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళకి లాభాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఇది చేస్తున్నారు. జగన్ కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి ఒకవైపు ఏంటంటే దీన్ని రహస్యము, సీక్రెట్ డీలు, ఇంకేదో పార్టీ ఫండ్ కూడా ఇస్తున్నాడు, నెక్స్ట్ ఎలక్షన్లలో మొత్తం ఫండింగే అదాని చేస్తున్నాడు అని కూడా జ్యోతి రాశాడు. ఆ విషయం ఎలా తెలుస్తుంది? చేస్తున్నాడా, చేయొచ్చు చేయకపోవచ్చు తెలియదు కదా. అదాని ఎందుకు మొత్తం ఫండ్ ఎందుకు చేస్తాడు? ఇవన్నీ చెప్పగలగాలి, కన్విన్స్ చేయగలిగి. ఊరికే ఒక ఆరోపణ చేస్తే కరెక్ట్ కాదు. కాబట్టి అదానికి పెట్టుబడులు పెట్టే విషయంలో పారదర్శకత ఇంపార్టెంట్. ప్రజల ఆ పెట్టుబడులు, ఆ ఫ్యాక్టరీలు పెడుతున్న ఏరియాల్లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. దీని మీద ఉద్యమాలు చేయడం, ఎడ్యుకేట్ చేయడం కూడా అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.